Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు నిరుద్యోగులకు ఒక శుభవార్త కూడా చెప్పవచ్చు టీఎస్పీఎస్ఈ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది జస్ట్ ఒక థర్టీ మినిట్స్ బిఫోరే మనకు నమస్తే తెలంగాణ వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి టీఎస్ టీఎస్పీస్సి వెబ్సైట్లో ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే పెట్టలేదు మేబీ వన్ ఆర్ టూ అవర్స్ లేదా రేపు మార్నింగ్ వరకు దీని మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది అయితే లాక్చువల్గా దీనిలో ఏమి ఇచ్చారనేది ఇన్ఫర్మేషన్ చూద్దాం సో వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఎవరికైతే యూజ్ ఉందో వారికి అయితే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ ఛానల్ ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే జస్ట్ మనకు ఒక థర్టీ మినిట్స్ బ్యాకే నమస్తే తెలంగాణ వెబ్సైట్లో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే నూట ఇరవై ఏడు పోస్టుల భర్తీకి టీఎస్బీఎస్సీ నుంచి నోటిఫికేషన్ జారీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే నిరుద్యోగులకు శుభవార్త పివి నరసింహరావు వెటర్నరీ యూనివర్సిటీ అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మొత్తం నూట ఇరవై ఏడు పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది పివి నరసింహరావు వెటర్నరీ యూనివర్సిటీలో వచ్చేసి మనకు ఇవన్నీ దాదాపు జూనియర్ అసిస్టెంట్ అండ్ టైపిస్ట్కి సంబంధించిన పోస్టులు ఇక్కడ రెండు యూనివర్సిటీల నుంచి అయితే రావడం జరిగింది సో మనకి ఇక్కడ ఫస్ట్ పివి నరసింహరావు యూనివర్సిటీ గురించి చూసినట్లయితే దీనిలో మనకు సీనియర్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి పదిహేను పోస్టులు ఉన్నాయి జూనియర్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు వచ్చేసి పది ఉన్నాయి అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో వచ్చేసి మనకు జూనియర్ అసిస్టెంట్ కమ్ టైప్స్ట్లు వచ్చేసి నూట రెండు పోస్టులు అయితే ఉన్నట్లు ఇక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అయితే ఈరోజు మధ్యాహ్నం మనకు టీఎస్బీఎస్సికి తాత్కాలిక చైర్మన్ వచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో అతను రాగానే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది చూద్దాం మనకు ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇక్కడ మనం చూడవచ్చు సో ఎన్నికల కోడ్ ఉన్నా కూడా నోటిఫికేషన్లు అయితే జారీ చేసుకోవచ్చు ఎందుకంటే ఎన్నికల కమిషన్ యొక్క పర్మిషన్ తీసుకొని జారీ చేయవచ్చు అని చెప్పేసి మనకు దీన్ని ఒక ఉదాహరణకు అయితే చూడవచ్చు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాగానే ఒకవేళ నోటిఫికేషన్ పీడిఎఫ్ కనుక ఈ వన్ ఆర్ టూ అవర్స్లో కనుక అప్డేట్ చేస్తే నేను మరొక వీడియో ద్వారా మీకు అయితే అందిస్తాను సో చాలా మందికి అయితే షేర్ చేయండి సో ఎవరైతే ఇంకా వేరే నోటిఫికేషన్ల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అయితే ప్రిపేర్ కాండి ఎందుకంటే నోటిఫికేషన్లు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది దానికి ఇది మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా అయితే తీసుకోవచ్చు ఏదైతే ఎలక్షన్ కోడ్ అటువంటి ఉంటే సో పర్మిషన్ తీసుకొని ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందంటూ ఇక్కడైతే మన ఒక ఎగ్జాంపుల్ అయితే చూడవచ్చు అయితే వీటికి సంబంధించి మీకు క్వాలిఫికేషన్ ఏముంటుందంటే మాక్సిమం డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అడుగుతాడు సో ఇక్కడ టైపిస్ట్ పోస్ట్లకి అయితే ఖచ్చితంగా మీకు టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఇంకా జూనియర్ అసిస్టెంట్ కం జూనియర్ అసిస్టెంట్ అయితే డిగ్రీ ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకున్నటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మేబీ చూద్దాం సో మన నోటిఫికేషన్ పీడిఎఫ్ రాగానే మరొక వీడియోలో దీని గురించి అయితే క్లియర్గా చూద్దాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఎవ్రీవన్